నమస్కారం రచిత గారు నమస్తే సిరి మన లైఫ్ లో చాలా మంది ఉంటూ ఉంటారు కొందరు మన హ్యాపీనెస్ ని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు ఇంకొందరు మనం సక్సెస్ అయినా మనం ఒక మంచి పొజిషన్ లో ఉన్నా కూడా దాన్ని చూసి జలస్ పడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు అలాంటి వాళ్ళ వల్లనే మనం ఎక్కువగా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది వాళ్ళని ఎలా గుర్తించాలి మేడం యా యాక్చువల్గా ఇది చాలామంది తాపానికి అంటే బాగా డిప్రెషన్ లో మానసికంగా హర్ట్ అయి దెబ్బ పడడానికి ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అనే చెప్తాను అంటే కొంతమంది జెంట్స్ కి చెప్పిన వాళ్ళు ఇది యాక్చువల్ గా కంపారిటివ్లీ జెంట్స్ కంటే కొంచెం లేడీస్ లో పాలు ఎక్కువేమో అని చేస్తాను మీరు అగ్రి 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 చేస్తారు అలా అని నేను ఒక లేడీనే సో ఇట్ ఇస్ నాట్ దట్ లైక్ జెలసీ అసలు ఎందుకు అవసరం నేను ఎప్పుడు ఒక వర్డ్ చెప్తుంటాను ఆ ఒక్క ఒక్క పదంతో మనము కూడా మనకు నచ్చని ఒకటే ఒక వాళ్ళ అంటే ఎవరైనా జలసీ ఫీల్ అవుతున్నారనుకోండి వాళ్ళ లోపల వాళ్ళు కూడా అంటే గిల్ట్గా ఫీల్ అయ్యి బాధపడాల్సిన ఒక గుణం ఏదైంది ఉందంటే జల్సి ఉన్నవాళ్ళు ఎందుకు అని అంటే ఆ జలసి అయితే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లో నాకు దూరంగా ఉన్న శత్రువు బెటర్ పక్కన ఉండి మనతో ఉంటూ మనతో జలసి ఫీల్ అయ్యే వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఆ ఒక ఉండటం వల్ల చాలా మంది సక్సెస్ కానివ్వండి చాలా మంది తెలియకుండా ఒక ట్రాప్ లో పడిపోయి ఆ బాధతో ఆ పెయిన్తో వాళ్ళను వదులుకోలేక వాళ్ళతో ఉండలేక నరకం అనుభవించే వాళ్ళు చాలా మంది ఉంటారు సో ఈ జలసి ఈర్ష అనేది వాళ్ళకి అంటే ఇప్పుడు ఎదుటి వాళ్ళ మీద ఈర్ష పడి ఎదుటి వాళ్ళ మీద జలసి పడి వీళ్ళు పొందేది ఏమైనా ఉందా లేదు లేదు మేవే అక్కడ ఆ క్షణిక ఆనందం జరుగుండొచ్చు క్షణికంగా నీకు నువ్వు మాస్క్ వేసుకొని ఉండొచ్చు వేరే వాళ్ళని హర్ట్ చేసి కానీ నీకు తెలియకుండా ఆ జలసి ఎవరైతే పడుతూ వీళ్ళకి ఇబ్బందులు చేస్తారో వాళ్ళకి బ్యాడ్ ఎఫెక్ట్ అయితే జరగడం జరుగుతుంది దాన్ని ఏమంటారు కర్మ అంటారు ఎస్ కానీ సరే ఆ కర్మ వాళ్ళు అనుభవించడం అనేది పక్కన పెడితే ఎలా ఐడెంటిఫై చేసి వీళ్ళ నుంచి అంత నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం బెటరు అని ఎలాగా వీళ్ళను పసిగట్టాలి అనేది మీరు మనకు పెట్టిన కమెంట్లో క్వశ్చన్ సో దీంట్లో ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళను మనము గుర్తించడం అనేది నిజంగా కూడా కొంచెం కష్టమే ఎందుకంటే మనతో తిరుగుతుంటారు కదా మనతో తిరుగుతుంటూ మనతో మన ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అని ఒక సామెత ఉంది అవునా కదా సో అలాంటి ఆల్మోస్ట్ ఇది ఆ కోవకు సంబంధించిన వర్డే మన ఫ్రెండ్స్ గానో మనతో పాటు ఉంటూ ఉంటూనే మన ఫ్యామిలీ మెంబర్స్ మన ఫస్ట్ సర్కిల్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళు జనరల్గా మీరు గమనిస్తే ఒక టూ త్రీ లేయర్స్ ఉంటాయి మన చుట్టూ అంటే క్లోజ్ టు సర్కిల్ నెక్స్ట్ కొంచెం మీడియా కోర్ సర్కిల్ ఇంకా కొంచెం దూరం అయితే మనం ఏమనుకుంటామంటే మన దగ్గర వాళ్ళు మన దగ్గర వాళ్ళు మనోళ్ళు అనే మాట్లాడుతూ ఉంటాం అయితే మన వైపు నుంచి ఆలోచిస్తే మనల్ని పాయింట్అవుట్ చేసిన బ్లేమ్ చేసేది ఫస్ట్ సర్కిల్ ఇద్దరు ఫ్రెండ్స్లో తీసుకోండి ఇద్దరు రిలేషన్స్లో తీసుకోండి వీళ్ళే సెకండ్ సర్కిల్ కొంచెం ఇక థర్డ్ సర్కిల్ వాళ్ళు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ దే విల్ బి హ్యాపీ విత్ అవర్ గ్రోత్ దే విల్ బి హ్యాపీ విత్ అవర్ వాట్ ఎవర్ మనం ఏమైనా ఒక మంచిగా చేసేవాళ్ళు మంచిగా సక్సెస్ అయ్యే వాళ్ళు మీరు అన్నట్టు అందంగా ఉన్నా లేకపోతే మంచిగా బట్టలు వేసుకున్నా మంచి డ్రెస్ వేసుకున్నా మంచి స్టేటస్ లో ఉన్నా మంచిగా అచీవ్ చేసిన మంచిగా డబ్బులు సంపాదించిన మంచి ఇల్లు కట్టుకున్నా మంచి కారు కొనుక్కున్న దే విల్ బి మోర్ హ్యాపీ అండ్ దే అప్రిషియేట్ ఆ డిడ్ సో వెరీ వెలే అంటారు ఈ ఇక్కడ వాళ్ళు ఈ మీడియా కొరలో ఉన్న వాళ్ళతోటే వచ్చిన నంత దౌర్భాగ్యం ఏంటంటే వీళ్ళను దాటి మనం ఆ స్టెప్పులు బయటికి వెయ్యలేం అలా మన జీవితం అనేది బంధాలల్లో మనస్సుతో మూడిపడి ఉండటం జరుగుతుంది నా వదలలేక నా పీక్కోలేక నా లాక్కోలేక అన్నట్టు ఉంటుంది అయితే వీళ్ళలో ఎలాంటి లక్షణాలు మన మన ఇప్పుడు మీరు అన్నట్టు సక్సెస్ చూసి ఆనందపడేవాళ్ళు తక్కువ మంది బాధపడేవాళ్ళు ఎక్కువ మంది దీనికి ఒక పాట కూడా ఉంది నేను పుట్టాను ఈ లోకం ఏడ్చింది నేను ఏడ్చాను ఈ లోకం నవ్ నవ్వింది నాకింకా లోకంతో పని ఏముంది డోంట్ కేర్ అన్నాడు కానీ వాళ్ళకు ఆ డోంట్ కేర్ అనటం అనేది అసలు ఎవరైనా కూడా మాటల్లో చెప్తాం కానీ మనము అది ఫీల్ అవ్వలేము కదా ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు ఎవరికైనా జెంట్స్ కి చెప్పాను కామెంట్ లో చేసి జలసి పడుతుంది ఇట్లా ఎందుకు ఇంత ఇంత ఇబ్బంది పెడుతుంది ఇట్లా అన్నది నన్ను ఇట్లా అన్నది ఏ వదిలే అని సింపుల్ గా ఏంటి అసలు ఆ పెయిన్ స ఆర్థిక సమస్యలు వచ్చినా తో సమస్యలు వచ్చినా వాటి కంటే ఈ నమ్మక ద్రోహము మన పక్కనే ఉంటూ మన మీద పడే వాళ్లను தட்டுக்கோரு ஆ பெயன் இட் வி டீப் லேயர்ஸ் ஓவர் த பீரியட் ஆஃப் டம் யூ விசைஸ் யூ மைட் கம் அவுட் மஞ்ச అంటే మన చుట్టుపక్కల ఇంకొక మంచి వాళ్ళు ఉన్నారని చెప్తున్నాం కదా వాళ్ళ ఒక సహాయంతో వాళ్ళు చెప్పే మాటలు నాకు చాలా హెల్ప్ అవుతుంది ఇప్పుడు మా పిల్ల అసలు అంటే ఇప్పుడు నువ్వు వీళ్ళు ఇలా చేస్తారు ఇప్పుడు మిమ్మల్ని కాదు అని ఇంకో ఏదో ఒక బ్యాక్ బైటింగ్ చేసిండ్రు లేకపోతే బ్యాక్ బిచ్చింగ్ చేసిండ్రు లేకపోతే ఇంకేదైనా ప్లాన్ చేస్తున్నారు అనేది అసలు వర్తే కాదు వాళ్ళ గురించి నువ్వు థింక్ చేయడానికి అన్నప్పుడు యూల్ విల్ ఫీల్ ఓ కరెక్ట్ కదా వై ఐమ్ థికింగ్ దిస్ నాస్టీ పీపుల్ అనిపిస్తుంది సెన్స్ సెన్స్ కదా అలాగా మనకి అందుకేనే మనకు ఆ మంచి రియల్ ఫ్రెండ్స్ కూడా ఉండటం అనేది రియల్ పీపుల్ ఫ్యామిలీ పీపుల్ అనేది ఉండటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మరి ఆ రియల్ పీపుల్ కూడా నేను రియల్గా ఇలా మోటివేట్ చేయాలంటే నువ్వు రియల్గా ఉండాలి నువ్వు నిజాయితీగా ఇప్పుడు నువ్వు కూడా అలాగే ఉన్నావు అనుకో నువ్వు కూడా జలసి పడ్డము ఇంట్లో లేకపోతే ఎవరి గురించి అన్న ఈర్షగా మాట్లాడటం ఇది తెలుస్తే ఇప్పుడు నీ ఫ్యామిలీ వాళ్ళు కానీ ఇంకో ఫ్రెండ్ కానీ ఏ వదిలే నువ్వు ఇట్లా నువ్వు ఇంత గ్రేట్ నువ్వు ఇంత తోపు అంటారా అనరు దిస్ ఇస్ వాట్ అగైన్ ఐ వాంట్ టు మెన్షన్ నేను ఎప్పుడు రెండు వైపులో మాట్లాడతాను జలసి వాళ్ళను కంప్లైంట్ చేసే ముందు మనం జలసి ఉన్నామా లేదా అనే వాళ్ళకే ఈ హక్కు ఉంది మాట్లాడేది అని నేను చెప్తాను సో వీళ్ళు ఏంటంటే ఎలా ఉంటారు అని అన్నారు కదా మీరు ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే వీళ్ళు ఎప్పుడైనా మీరు గమనించండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అప్పా ఈరోజు ఏమైంది తెలుసా నేను ఇట్లా రజిత మేడం తోటి ఒక వీడియో చేశాను అద్భుతంగా చేశాను అసలు అది టూ మిలియన్ పోయింది తెలుసా అని అన్నావు అనగానే ఇంకో యాంకర్ కాలిపోయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ యాంకర్ అంటే సరే ఎందుకో యాంకర్ అన్నాను అంటే సేమ్ దాంట్లో ఉండటం లేదా ఇంకో ఫ్రెండ్ అనుకుందాం నాది ఇంకా అసలు బాలతో ఎంత పోయింది తెలుసా ఇట్స్ ఇట్స్ ఇట్ ఇట్ నో నెసెసరీ టు సెలబ్రేట్ యాజ్ చీజ్ ఫ్రెండ్ మీతో ఉన్న బయట ఫ్రెండ్ అవే ఫ్రమ్ యువర్ కమ్యూనిటీ అవనివ్వండి సేమ్ దాంట్లో ఎలా సెలబ్రేట్ చేయాలా యూ సెలబ్రేట్ వావ్ అమేజింగ్ రైట్ సో ఇది ఒక మాడ్యూల్ ఏంటంటే వాళ్ళు నీ సెలబ్ర నీ సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకోకుండా వాళ్ళది కంపేర్ చేయటం అంటే నేను కూడా గ్రేటే లే నువ్వే గ్రేట్ కాదు నా నేను కూడా గ్రేటే అని ఫస్ట్ వాళ్ళది కూడా లేకపోతే చాలా మందిని మీరు గమనిస్తే మేము ఇది కొన్నాము లేకపోతే ఏదైనా నా డ్రెస్ ఇది బాగుంది ఎవరైనా ఈ రోజు నేను అలా వెళ్ళాను తెలుసా నా డ్రెస్ భలే ఉందన్నారు వీళ్ళందరూ నన్ను భలే పొగిడారు అనగానే ఓ సేమ్ నన్ను కూడా మొన్న ఇట్లనే తెలిసిండ్రు తెలుసా అంటే యు ఇమీడియట్లీ నీడింగ్ ఎ వ్యాలిడేషన్ ఫ్రమ్ నీది కూడా నాది కూడా కామనే పెద్ద నువ్వేం ముగ్బకు, ఇమీడియట్లీ దే వాంట్ యూ డౌన్ ఇదంతా ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు కంపేర్ చేసుకోవటం వాళ్ళు నీకంటే గ్రేట్ అనేది నీకు మళ్ళీ ఒకసారి నీ గ్రేట్నెస్ నాకు అసలు అసలు అప్రిషియేట్ చేయటం ఉండదు నెక్స్ట్ వాళ్ళే ఇంకొక ఇంకొక క్వాలిటీ ఏంటంటే దే డోంట్ ఈవెన్ అప్రిషియేట్ యువర్ సక్సెస్ ఇప్పుడు నువ్వు ఏదైనా బాగా ఇప్పుడు నేను అనుకున్నదే ఎగ్జాంపుల్ తీసుకున్నా లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకోండి మీరు ఇప్పుడు నేను అంటే అంటే పూర్తిగా ఒక డీపీ పెట్టని స్టేటస్ నుంచి ఒక డీపీ ఒక వాట్సప్ నాకు ఒక ఫేస్బుక్ ఒక ఇన్స్టా ఒక రీల్ కూడా నేను ఎప్పుడు అంటే దాన్ని లో సడన్ గా అమేజింగ్ పీపుల్ వ్యూర్స్ ఆర్ యాక్సెప్టెడ్ అస్ మనల్ని యాక్సెప్ట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ యాజ్ యువర్ ఫ్రెండ్ ఆర్ ఫ్యామిలీ పర్సన్ ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందంటే అంటే నన్ను అనట్లేదు నాకు దేవుడు ఇచ్చిన అవకాశంగానే నేను చేసిన జాబ్ కి జాబ్ కి బికాజ్ ఒక పది మంది కంటే ఎక్కువ మీ కళ్ళ ముందే బోలెడు మంది మనకి కౌన్సిలింగ్ లకి రావడం పక్కన పెడితే అప్రిషియేట్ చేస్తూ వందల కాల్స్ వస్తుంటాయి అని సో కానీ మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఒక చిన్న అప్రిసియేషన్ కూడా కానీ ఎయిటీ మెంబర్స్ చేస్తారా బాబు కానీ ఎవరైతే మన దగ్గర అనుకుంటామో వాళ్ళు అలా వాళ్ళు చేస్తుంటే కూడా పక్క నుంచి వెళ్ళిపోవడము లేకపోతే అప్రిషియేట్ నోరు తెరిసి ఒక్కరోజు కూడా అనకపోవడము ఇంకా తమాషా ఏంటంటే మన ఫ్యామిలీ గ్రూప్సే కదా మనమే కదా అని మనము ఏదైనా వీడియోస్ అంటే ఏ ఇవి వద్దు అనటమో ఎందుకు అంటే ఐ డోంట్ నో వాట్స్ రాంగ్ విత్ మళ్ళీ వాళ్ళే వేరే వాళ్ళ వీడియోస్ పెడతారు నీకు అర్థమవుతుందా వేరే వాళ్ళ వీడియో అంటే ద అమౌంట్ ఆఫ్ జలసీ ద అమౌంట్ ఆఫ్ రెస్ట్రిక్షన్ విచ్ యు ఆర్ అంటే ఒక సమయ ఒక వివేకము అంటే ఏజ్ కానీ వాళ్ళకున్న స్తోమత కానీ వాళ్ళకున్న ఏ దాన్ని కూడా మరిచిపోతారు జలసీలో మంచి చెడు అనేది మరిచిపోయి అంటే స్ప్లిట్ పర్సనాలిటీలో ఒక రకమైన చెడు బిహేవియర్ అనేది కనిపించడం జరుగుతుంది సో దట్ డోంట్ ఈవెన్ అప్రిషియేట్ యువర్ సక్సెస్ సో అది ఒకటి ఇమీడియట్గా అంటే నువ్వు కోరుకున్న వచ్చు కదా నేను చేసినా అని వచ్చే లోపలే వాళ్ళు అసలు ఏదో వేరే పని ఉన్నట్టు ఇట్లా చేయగానే నీకే యు విల్ జస్ట్ డ్రౌన్ ఎందుకంటే యు వాంట్ వ్యాలిడేషన్ ఫ్రమ్ యువర్ పీపుల్ దునియా పెట్టినా ఇంట గడిసి రచ్చగలవాలి అని ఎందుకు వచ్చింది ఆ పదము ఎందుకు అంటే ఇంట్లో మెచ్చుకుంటే ఉన్నంత ఆనందం ఆనందం ఇప్పుడు మొగోళ్ళని కూడా అంటారు కదా బయట వాళ్ళు ఎంత చేసుకుని ఇంటికి రాగానే పిల్లిరా అంటారు బికాస్ యు నీడ్ దట్ వ్యాలిడేషన్ ఫ్రమ్ యువర్ ఓన్ పీపుల్ దట్ దాని ప్రైస్ లెస్ అది ఆ మానసికంగా కుంగిపోవడానికి ఏంటంటే వాళ్ళు దెబ్బ కొట్టడం సో అట్లా నాట్ అప్రిషియేటింగ్ అనే చాలా అట్లా కాకుండా నువ్వు ఏదైనా చేద్దాం అనుకో నువ్వు ఏదన్నా చే వాళ్ళు వేరే వాళ్ళకన్నా సహాయం చేస్తారు కానీ నువ్వు ఎదుగుతున్నావు ఎదుగుతావు వాళ్ళ సహాయంతో అని తెలిసినప్పుడు దే డోంట్ ఈవెన్ సపోర్ట్ దే నో దే విల్ హ్యావ్ ఎ కెపబిలిటీ వాళ్ళకి కెపబిలిటీ కూడా ఉంటుంది హెల్ప్ చేయగలుగుతారు చేస్తారు వాళ్ళు వేరే వాళ్ళకి చేస్తారు కానీ నీకు మాత్రము నువ్వు ఎదుగుతావు నీ మీద జలసి ఉన్నట్టయితే గనక దే వోంట్ సపోర్ట్ యువర్ థింగ్ ఇంకొకటి ఇంకొక ఇంత ఇంకా తమాషాగా చిన్నగా చూ కట్ డౌన్ స్మార్ట్ జోక్గా చెప్పాలంటే వాళ్ళు ఊరికే చెప్తుంటారు ఏ నాకు ఆమె ఏం నచ్చదు తెలుసా లేకపోతే ఆయన ఏం నచ్చారో తెలుసా సోది వీళ్ళు ఇట్లా లేకపోతే ఏదో ఒకటి మాట్లాడటం అట్లా చేస్తుంటారు ముందుగా వెనకాల ఏంటి అంటే దే విల్ ట్రై టు ఇమిటేట్ యువర్ డ్రెస్సింగ్ స్టైల్ యువర్ హాబీస్ లేకపోతే ఫ్యాషన్ అనో లేకపోతే నీలాగా బిహేవ్ ఏదో ఒకటి దే విల్ ట్రై టు జ్యువెలరీ తీసుకోండి లేకపోతే ఏదో ఒకటి దే విల్ ట్రై టు ఇమిటేట్ అంటే వాళ్ళకు అలాగే ఇష్టము కానీ నువ్వు వాళ్ళకంటే బాగుండటం వల్ల దే డోంట్ లైక్ యూ దానివల్ల ఏం చేస్తారు అంటే వేరే వాళ్ళ ముందు ఎప్పుడు నిన్ను డిగ్రేడ్ చేసి మాట్లాడటము నువ్వు లేనప్పుడు వాళ్ళ ముందు నీ తప్పులు ఎంచి మాట్లాడటము లేకపోతే నీ మీద అన్ని బ్లేమ్స్ చేయటము లేకపోతే నువ్వు ఏం చే మనిషి నాకు తప్పులు చేయరా చేస్త చేస్తారు కానీ నీ మీద నిన్ను తక్కువ చూపించడానికి అదే పదిగా వేరే వాళ్ళ ముందు ఎప్పుడు నువ్వు ఏది చేసినా తప్పుగా చూపించడం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెటర్జం చిన్న చిలిపిగా ఒక గర్ల్స్ గ్యాంగ్ ఉన్నారనుకో వాళ్ళు అదే చేస్తుంటారు కానీ ఎవరైనా వాళ్ళలో కొంచెం అందంగా ఉన్న అమ్మాయో సక్సెస్ఫుల్ అమ్మాయో బాగా చదివే అమ్మాయో బాగుందనుకో ఉండి ఆ అమ్మాయి కూడా అదే పని చేసినా ఈ పక్కనున్న వాళ్ళు ఈ అమ్మాయితో కలిపి నువ్వు ఆ పని చేసావని చెప్తారు కానీ అక్కడ వాళ్ళు కూడా అదే చేస్తుంటారు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి నోరు ఉండకపోవచ్చు అనలేరు అందరు అనలేరు అలాగా సో టీజ్ చేయటము వేరే వాళ్ళందరి ముందు లెగ్ పుల్లింగ్ చేయటము ఇలాంటివి చేసినప్పుడు అవుతుందంటే మనిషి బ్రేక్ అవుతారు సిరి ఆ బ్రేక్ చెయ్యాలి వీళ్ళ ఆత్మస్థైర్యాన్ని బ్రేక్ చెయ్యాలి వీళ్ళేం పెద్ద గొప్ప కాదు అనేది బ్రేక్ చెయ్యాలి అని నిన్ను ఎన్నో రకాలుగా నేను మధ్య చాలా చోట్ల చదివేటప్పుడు కూడా నేను కొన్ని ఆ ఎప్పుడైతే మోసం చేస్తూ కాకమ్మ కబుర్లు చెప్తూ ఇలా బిచ్చింగ్ చేస్తూ ఇల్లుల్లో ఫోన్లు ఫోన్లు మాట్లాడే వాళ్లకు ఉన్నంత గ్రూప్ నిజాయితీగా సక్సెస్ అవ్ సక్సెస్ అవ్వనంత సేపు నీతో అందరు ఉంటారు సిరి అంటే అందరంటే అంటే నార్మల్ గా గుంపులో గోవింద వెన్ యూ స్టార్ట్ సక్సెస్ కొంచెం అపార్ట్ ఫ్రమ్ ద నీ డ్రెస్సింగో లేకపోతే నీ చదువు లేకపోతే నీ జాబో లేకపోతే నీ బిజినెస్ నీకు డబ్ చెప్ప మళ్ళీ క్వాలిటీస్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ మేక్స్ ఆల్వేస్ డబ్బు ఉన్న వాళ్ళని కలుపుకుంటారు డబ్బు అగైన్ పెద్ద ప్రాబ్లం కాదు ఎప్పుడైతే నీ క్వాలిటీస్ కానీ నేను ఇప్పుడు చెప్పిన ఈ ఈ ఫ్యాక్టర్స్ కానీ సక్సెస్ కానీ ఏదైనా ఎలివేట్ అవుతున్న టైంలో మాత్రం ఖచ్చితంగా దే విల్ ట్రై టు బ్రేక్ యూ నో వన్ విల్ ట్రై టు టు మేక్ యూ సో అందుకనే మేక్ షోర్ ఈ గుణాలలో నిన్ను ఇంకొకటి కూడా చేస్తాను నువ్వు ఎప్పుడైనా హ్యాపీగా ఉన్నావు అనుకోసిరి ఇది నాకు కొన్నిసార్లు ఎక్స్పీరియన్స్ అయ్యింది ఇప్పుడు మనం ఒక గ్రూప్లో ఉన్నప్పుడు లేకపోతే ఎక్కడైనా చుట్టాల దగ్గర కానీ చాలా హ్యాపీగా ఉండి బాగా ఎంజాయ్ చేస్తాం అనుకో దే కెన్ టాలరేట్ అండ్ దే విల్ బికమ్ సైలెంట్ అక్కడ వాళ్ళు ఏదో ఒక ఇష్యూ క్రియేట్ చేయటము లేకపోతే నువ్వు హ్యాపీగా ఉండి నువ్వు సెలబ్రేషన్ ఉన్నప్పుడు దే డోంట్ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ న్యూ సెలబ్రేషన్ దే విల్ గో అవే అంటే నీ దగ్గర నుంచి కనిపించరు నీ దగ్గర ఉండాలని అనుకోరు వాళ్ళు నీ దగ్గర నుంచి దూరంగా ఉండాలనుకుంటారు ఎందుకంటే దే ఆర్ నాట్ రెడీ అంటే వాళ్ళు నిన్ను హ్యాపీగా చూడడం ఇష్టపడరు సో ఇలాంటి కంటిన్యూస్ గా నీ లైఫ్లో ఎవరైతే నీకు తెలియకుండా అంటే అన్నిటికంటే పెద్దది ఇంట్యూషన్ రా ఇప్పుడు నువ్వు అక్కడ ఉన్నప్పుడు నీకు హక్ చేసుకున్న ఏ చేసుకున్న వైబ్స్ ఎలా రేపు అంత తెలివి కలగలేరు కానీ ఎంత తెలివిగా ఉన్నా ఇలాంటి మోసం చేసి జలసీగా వెనకాల నుంచి బ్యాక్ స్టాబింగ్ కత్తి నేను ఒక చిన్న పోస్టర్ చూసాను నేను ఇట్లా హగ్ చేసుకుంటూ ఇట్లా అనేవాళ్ళు లేకపోతే ఒక కత్తితో కసక్కను పొడిచి మనల్ని అక్కడ నిలువున మోసం చేసి వెళ్ళి మేరే వాళ్ళతో మళ్ళీ మన మీదే రాంగ్ చేసే వాళ్లను మనం పొద్దుగులు చూస్తానే ఉన్నాము చూస్తూనే ఉంటాము కాకపోతే వాళ్ళ కర్మ అయితే అనుభవిస్తారు ఒకటి ఇది ఇది నేను ఇంత మోడ్రన్ ఉండి మీరు ఏం చేసినా ఎప్పుడు ఎందుకు కర్మను నమ్ముతారు అంటే ఓ మై గాడ్ ఇట్స్ మై ప్యూర్లీ లైఫ్ ఎక్స్పీరియన్స్ అన్వాంటెడ్లీ అన్వారెంటెడ్లీ ఎవరైతే నిన్ను ఎప్పుడైతే బ్లేమ్ చేయాలనుకుంటారో వాళ్ళ లైఫ్ లో నువ్వు ఎలాంటి హాని తలపెట్టకపోయినా ఊరికే ఇప్పుడు మనమన్నా ఈ పదం ఏంటి జలసి ఈర్ష్య మూలంగా నిన్ను ఎప్పుడైతే డౌన్ చేయాలనుకుంటారో ఖచ్చితంగా భగవంతుడు అనండి మీరు సూపర్ న్యాచురల్ పవర్ అనండి దే విల్ క్రాష్ ఇన్ వన్ డే ద అదర్ ఇన్ డిఫరెంట్ వేరియస్ రీజన్స్ వేరియస్ విధాలుగా అందుకే అంటుంటారు ఎవరికి హాని తలపెట్టకరా మళ్ళీ తగులుతుంది మనకు అనేది మనం చాలా పెద్దవాళ్ళను మనం హెల్ప్ చేయకపోయినా పర్లేదు కానీ హాని మాత్రం చేయకూడదు కదా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నీకు అంత అప్రిషియేటింగ్ క్వాలిటీ లేకపోతే జస్ట్ నోరు అంతే అంతేగాని మళ్ళీ వేరే వాళ్ళ ముందు బ్లేమ్ చేయటం కానీ ఇట్లా ఎంత చేయటం కానీ చేస్తే చాలా నష్టాలు జరుగుతాయి మీకు తెలియని ఏంటంటే మీరు ఆ టైం పాస్ కనుకో సరదాగా అనుకో అక్కడ లెగ్ పుల్లింగ్ చేసాము అనుకో చేస్తుండొచ్చు కానీ ఆ తర్వాత వాళ్ళ మనస్సులో పడే గాయము మానసికంగా మనస్సు మీద మనస్థితి మీద పడే ఒక గాయం ఏదైతే ఉంటుందో చాలా బాధపడతారు ఆ బాధకు కారణమైన మనుషులను భగవంతుడు చచ్చిన క్షమించడం అనేది మాత్రం నేను గ్యారంటీగా రాసి చెప్తున్నాను కాబట్టి డోంట్ భగవంతుడు ప్రతి ఒక్కళ్ళకు ఒక ఎసెట్ ఇస్తాడు నీకు చదువు ఇచ్చాడు ఒక ఆమెకి అందం ఇచ్చి ఉంటాడు ఒక ఆమెకి నీకు చాలా చదువు లేకపోయినా బంగారం లాంటి అద్భుతమైన భర్త ఎత్తిలో పెట్టుకునే వాళ్ళని ఇచ్చేవాడు అంటాడు ఒక కలెక్టర్ కి కూడా కలెక్టర్ అన్ను జలసి ఫీల్ అయ్యే లోపల వెనకాల ట్రబుల్స్ ఎవ్రీ హాస్ దేర్ ఓన్ డిస్టర్ నువ్వు నువ్వు ఏం నువ్వు ఏమే మొహంలో చూడంగానే వీళ్ళకి ఏం లేదు లేకపోతే వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారని నువ్వు కుల్లుకొని అనవసరంగా పాపాన్ని మూట కట్టుకో వెన్ ఎవర్ యు ఆర్ సెండింగ్ సమ్ నెగటివ్ ఎనర్జీ యు ఆర్ అట్రాక్టింగ్ డబుల్ నెగటివ్ ఎనర్జీ సో దిస్ ఇస్ ఎ కంపల్సరీ ఇట్స్ అ ఫార్ములా సో కాబట్టి మీరు ఏదో పిచ్చిగా వేరే వాళ్ళని నా సతాయం చేసా ఈరోజు ఏమైనా మంచిగా పుల్ల పెట్టేశా ఇళ్ళకి వీళ్ళకి లేకపోతే నేను ఇట్లా ఏమైనా బ్లేమ్ చేసినా అని ఏ రోజు కూడా కంటిన్యూ గా కొనుక్కు మాత్రం వాళ్ళు తీయరు ఒకవేళ వాళ్ళు తీస్తున్నారు మనస్సు ఇంకా అంతకంటే రా రాతి గుండెలు అనుకోండి భగవంతుడు కొడతాడు కదా అంటే రాతి గుండె కాదు దాని బాబు కొండ కూడా పగిలిపోద్ది సో బేసికల్గా నువ్వు బాగుపడడానికి ఏమన్నా సక్సెస్ మంత్ర అంటే నేను చాలా చెప్తాను డిటర్మినేషను డి డెడికేషను డిసిప్లిను అని చెప్తాను కదా నాశనం అవ్వడానికి నాశనం మీరు అవ్వకూడదు అని అంటే గనక ఒకటే ఒక పదం జలసి ఉండకూడదు సో కాబట్టికే మీరు ఇవన్నీ ఆలోచించుకొని బిహేవ్ చేయండి మీరు అన్నట్టు లాస్ట్ వర్డ్ ఎండ్ చేయాలంటే మీరు మంచి చెయ్యకపోయినా పర్లేదు కానీ ఎవరిని హాని మాత్రం చెయ్యకండి డోంట్ జడ్జ్ ఎనీబడి డోంట్ టాక్ నెగటివ్ ఎట్ ఎని డోంట్ హర్ట్ ఎనీ వన్ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి